భారతీయ సంస్కృతి సత్విద్యా ఛానల్ ద్వారా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణము అందచేయాలనేదే మా సంకల్పము. ఎంతో పుణ్య ప్రదేశమైన కాశీలో బోలానందగిరి ఆశ్రమంలో జరిగే శివుని అభిషేకంను మా సత్విద్యా ఛానల్ ద్వారా అందచేసే భాగ్యం మాకు కలిగింది. అందుచేత అందరూ కూడా ఆ పరమేశ్వరుని అభిషేకాన్ని వీక్షిస్తూ ఎంతో మహిమాన్వితమైన కార్తీక పురాణాన్ని శ్రద్ధగా వింటూ హరిహరాదుల కృపచే శుభాలని పొందాలని మేము ఆశిస్తున్నాము. కార్తీక పురాణము 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేశాను. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరిద్దును. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించాలి. ఈ విధంగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పఠనం అనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయాలి. అట్లా చెయ్యలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాను భుజించాలి. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనము కానీ ఏ విధమైన ఫలహారములు కానీ తీసుకోకుండా ఉండడం మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చి సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేరుస్తాడు. భర్త లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉన్నది, దానిని నీకు నేను తెలియపరుస్తాను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలము చేత కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠుడి. తండ్రి ఆమెను సౌరాష్ట్రదేశీయుడైన మిత్రశర్మాయను సద్బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉన్నాడు. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్ నామస్మరణ చేసేవాడొకట చేత లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండేవాళ్ళు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠుడి యవ్వన గర్వంతో కన్నో మెన్నో కానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుతూ కొట్టుతూ రక్కుచూ పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములను తినుచు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలామను తన ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంతస్వరూపుడు ఆమె భర్త మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినా సహించి చీపమ్మన్నా విడవకుండా ఆమెతోటే కాపురము చేస్తున్నారు. కానీ చుట్టుప్రక్కల వాళ్ళ నిష్ఠుడి గయ్యాళితనమునకు ఇవ్వగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరు పెట్టుచేత అది మొదలుకొని అందరూ దానిని కర్కస అనే పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా కొంతకాలము జరిగిన పిమ్మట ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాలికట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యములు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయము అక్కర్లేకుండా అతి రహస్యంగా దొడ్డిదారినకు తీసుకొని పోయి ఊరి చివరనున్న పాడుబడిన నూతిలో పడవేసి పైన చెత్తా చెదారంతో నింపి ఏమీ ఎరుగని దానిలాగా ఇంటికొచ్చింది. ఇక తనకు ఏ ఆటంకమూ లేదని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ తన సౌందర్యమును చూసి ఎందరినో క్రీగంట వశము చేసుకొని వారల వ్రతములను పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమించుచూ వర్ణశంకరురాలయ్యింది. అంతేగాక
పడుచు కన్యలను భర్తలతో కాపురము చేసుకొనిచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగింది. జనకరాజా, యవ్వన వింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరాయి. ఆ వ్రణముల నుండి చీమో రక్తము రసి కారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగముతో బాధపడుతున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఆమెను తుంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎళ్ళ ఆమెను ఎట్లయినా పలకరించాల్సి వస్తుందని ఆ వీధి ముఖమైన వాళ్ళు చూడలేదు. కర్కస ఇట్లా నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనా చేయని పాపిష్టిరాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెని కొంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచారు. యమధర్మరాజు చిత్రగుప్తుల వారి చేత ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరితము అంతా ఇంతా కాదు, వెంటనే ఈమెను తీసుకొని పోయి ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమునకు కట్టబెట్టండి అని ఆజ్ఞాపించాడు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమును కౌగలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూతిలో పడవేసి తల్లిదండ్రులను అత్తమామలను అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టి చివరకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కుట్టాయి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచున్నారు. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరకు కళింగ దేశమున కుక్క జన్మనెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిళ్ళు తిరుగుచూ ఉన్నది. కర్రలతో కొట్టేవాళ్ళు కొడుచూ తిట్టేవాళ్ళు తిడుతూ తరిమేవాళ్ళు తరుముచూ ఉన్నారు. ఇట్లా ఉండగా ఒకనొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారు వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నాన్ని అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోనికెళ్ళాడు. ఆ సమయంలో ఆ కుక్క వచ్చి ఆ బలియన్నాన్ని తినేసింది. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చేత ధరిపించిన బలియన్న మగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట చేత కుక్క ఆ రోజంతా ఉపవాసముతో ఉండుట చేత శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట చేత ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించింది. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడు అని మొరబెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికెళ్ళిపోయాడు. మరలా రక్షింపము రక్షింపము అని కేకలు వేసింది. మరలా విప్రుడు బయటకొచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతమేంటి అని ప్రశ్నించగా అప్పుడు ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలునై తనుజాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైనాను. ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నాన్ని తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకొన్నది. కార్తీక సోమవారం వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోశాడు. వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యము చేరింది. వింటివా జనకరాజా, కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారి హితబోధ చేసి ఇంకా ఇట్లు చెప్పసాగారు. ద్వితీయాధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తం. సర్వం శివార్పణమస్తు. If you like this video, please like and share to our friends. To get all videos at one place, please subscribe to our channel. And to get the notifications, please press the bell icon below.